సజెస్ట్ పై ముందుగా అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే మరి రిపబ్లిక్ డే చెప్పుకుంటున్నాం కదా అసలు రిపబ్లిక్ డే అంటే ఏమిటి ఎప్పటి నుంచి ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఎవరైతే కొత్తవారు మా సజెస్ట్ పై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసేయండి రిపబ్లిక్ డే అనగా తెలుగులో గణతంత్ర దినోత్సవం స్వతంత్ర భారతావనిలో అతి ముఖ్యమైన రోజు ఈ గణతంత్ర దినోత్సవం రెండు శతాబ్దాలకు పైగా బ్రిటిష్ వారి చెరలో మగ్గిన మనకు ఎందరో మహానుభావుల త్యాగఫలంతో ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున స్వాతంత్ర్యం లభించింది కానీ మనం ఎలా నడుచుకోవాలి ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదుని అనుసరించారు బ్రిటిష్ వారు అందించిన ఈ చట్టాన్ని పక్కన పెట్టి సొంతంగా భారత్కు ప్రత్యేక రాజ్యాంగం తీసుకొచ్చారు భారత్కు ప్రత్యేక రాజ్యాంగాన్ని రచించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటైంది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రచించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది తద్వారా భారత్ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది అందుకే ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవం అనగా రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కీప్ వాచింగ్ సజెస్ట్ ఫైవ్